ఇరు తెలుగు రాష్ట్రాలు కలిసి అవకాశం ఉంటే దానికోసం మేము పోరాడడానికి సిద్ధం. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దూరమైనా వస్తారు. ఇది నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పిన మాట. సో మీరు ఎలా చూస్తున్నారో ఆ మాటని? యా, ఇది ఈ మాట సజ్జల రామకృష్ణారెడ్డి గారు అన్నారు అంటే నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దూరమైనా వెళ్తారండి. ఎందుకంటే మనం ఒకసారి ఆయన హిస్టరీ కనుక చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి కావాల్సిన దానికోసం ఎంత దూరమైనా వెళ్తారు. హిస్టరీ చూసామండి మనం, తండ్రి గారు చనిపోయిన దగ్గర నుంచి, బాబాయ్ గారు చనిపోయిన దగ్గర నుంచి, చెల్లిని వాడుకున్న దగ్గర నుంచి, తన తల్లిని వాడుకున్న దగ్గర నుంచి, అంటే ఎవరినైనా కానీ తన పదవి కోసం ఎలా వాడుకున్నారో మనం చూసాం. ఈరోజు కూడా తన పదవిని మళ్ళీ ఎలా కాపాడుకోవాలి అనే దానికోసం ఆయన వేసే ప్లాన్లు, ఆయన వర్గం ఎవరైతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు ఈ వర్గం ఉందో వీళ్ళు చేసేటువంటి పని మనం కనుక ఆలోచించుకుంటే కరెక్టేను. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా నిలదొక్కుకోవడానికి, మళ్ళీ ముఖ్యమంత్రిగా పీఠాన్ని కైవసం చేసుకోవడానికి ఆయన ఎన్ని ప్రణాళికలు వేస్తారనే దానికి ఇది చిన్న ఉదాహరణ. అయితే చూసుకోవాలంటేనండి, ఈ రాష్ట్రం విభజన ఇప్పుడు మళ్ళీ కలవడం అనే అంశం వచ్చిన దాంట్లో మనం జగన్మోహన్ రెడ్డి గారి రహస్య గురువుని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఎవరంటే మొదటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్న దగ్గర నుంచి, రాజశేఖర రెడ్డి గారి కనుసన్నల్లో పనిచేస్తూ, ఆయన చనిపోయిన తర్వాత ఆయన బిడ్డలు బాగా ఎదగాలి, ఓకే ఈ గురుదక్షిణ చెల్లించుకోవాలి అని తహతహలాడే వ్యక్తి మన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. ఎప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కొంచెం ఇరకాటంలో పట్టడం కానీ, లేదు ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత కలగటం కానీ సంభవించే పరిస్థితుల్లో ఈయన వచ్చేస్తారండి. ఆ రాజమండ్రిలోనో కాకినాడలోనో ఒక మీటింగ్ పెడతారు. పెట్టేసి చాలా చక్కగా ఒక పెద్ద మనిషిలాగా మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేశారు, చంద్రబాబు నాయుడు గారు చేశారు, చంద్రబాబు నాయుడు ఇంతకంటే బాగా చేశాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తప్పు నలిఫై చేయడానికి మాత్రమే ప్రయత్నిస్తారు. దానిలో భాగంగానే ఎప్పుడో శుభం కార్డు పడినటువంటి రాష్ట్రాల విభజనని ఆయన అప్పటి నుంచి ఈ రోజు దాకా ఉండవల్లి గారు సుప్రీంకోర్టులో వాదిస్తున్నానని చెప్పి ఒకటండి, ఉండవల్లి గారు సుప్రీంకోర్టులో వాదిస్తున్నారు, ఓకే ఏమని వాదిస్తున్నారు, విభజన చేసిన విధానం తప్పు అని. అంటే నీ ఉద్దేశం ఏంటి, రాష్ట్రాన్ని కలపాలి అనా? అలా కలపడం సాధ్యమవుతుందా? రాజ్యాంగం ఒప్పుకుంటుందా? కానీ ఎందుకు చేస్తున్నారు? ఇవన్నీ ఆయనకు ఉన్నటువంటి అస్త్రాలు. ఏది, తన గురువు గారి కుమారుని కాపాడటానికి, ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత కలగకుండా పోత పోయడానికి, అది ఉండవల్లి గారు చేయటం. ఆయన చేసిన తర్వాత, ఆయన విలేకరుల సమావేశం పెట్టిన తర్వాత ఇక జగన్మోహన్ రెడ్డి గారి వంది మాగదులు ఉన్నారు కదా, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రధానంగా ఈయన అందుకుని, మేము ఇప్పుడు మళ్ళీ రెండు రాష్ట్రాలు కలిస్తే మేమే ముందుంటాం, మేమే కలపడానికి ప్రయత్నిస్తామంటారు. ఒకప్పుడు అసలు ఆంధ్రప్రదేశ్, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ విడిపోవడానికి అంకురార్పణ చేసిందే రాజశేఖర రెడ్డి గారు. ఎట్లా, చంద్రబాబు నాయుడు గారిని ఎలా అణగదొక్కాలి, ఎలా ఆయన అధికారం నుంచి దింపాలి, ఈయన ఎలా ఇబ్బందులు పెట్టాలని రాజశేఖర రెడ్డి గారు ఏదైతే కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ముగ్గురిని మార్చడానికి హైదరాబాదులో మతకలోహాలు సృష్టించారో, 400 మంది అమాయకులు చనిపోవడానికి కారణమయ్యారో, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని కూడా ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించేయాలి, నేను ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి నీటి సమస్యలు సృష్టించారు రాజశేఖర రెడ్డి గారు. శ్రీశైలంలోనేమో రాయలసీమను రెచ్చగొట్టేవాళ్ళు, ప్రకాశం బ్యారేజ్ దగ్గరేమో కోస్తావని రెచ్చగొట్టేవాళ్ళు. అప్పుడు రైతులు విఘ్నతతో ఇలా మనం బొట్లో పడకూడదు, చంద్రబాబు నాయుడు గారు ఎంతో కొంత సమన్యాయం చేస్తున్నారు అనుకుంటాం వలన ఓకే ఈ పాచిక పారలేదు, ఏం చేద్దాం, తెలంగాణ చిన్నారెడ్డి గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేల్ని సోనియాగాంధీ గారి దగ్గర పంపించారేమని, మాకు సపరేట్ రాష్ట్రం కావాలి అని. ఆ తరువాత కేసీఆర్ గారు ఆ నినాదాన్ని అందుకొని ఆయన ముందుకెళ్తుంటే, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తరువాత ప్రత్యేక రాష్ట్రం లేదు, ఏమీ లేదు, రాష్ట్రం వస్తే మనం వీసా తీసుకోవాలి వస్తుందని చెప్పింది ఇదే రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా Article 3 ప్రకారం రాష్ట్రాన్ని విడగొట్టే అధికారం కేంద్రానికి ఉంది, ఆ అధికారాన్ని వాడుకుని విడగొట్టేసేయండి అని చెప్పారు. ఒకసారి మీకు గనక హిస్టరీ గుర్తుంటేనండి సుబ్బు గారు, చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, రాష్ట్రాన్ని విడగొట్టండి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోగతాన్ని అర్థం చేసుకొని వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళ కోరికలు ఏంటో వాటిని నెరవేర్చండి అని చెప్పి ఆయన రాసిన లెటర్లో ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, Article 3 ప్రకారం అధికారం కేంద్ర ప్రభుత్వందే, ఆ అధికారాన్ని వాడేసి విడగొట్టేసేయండి అని చెప్పి లెటర్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు
2014 నుంచి 19లో విడిపోయిన ఆంధ్ర రాష్ట్రాన్ని ఎలా బాగు చేయాలి, అక్కడ యువతకు ఎలా భరోసా కల్పించాలి అని ఆలోచించిన చంద్రబాబు నాయుడు గారు డే వన్ నుంచి కష్టపడుతూ ఉద్యోగస్తులను కూడా పరాయి ప్రాంతం నుంచి మీరు పాలన చేసే బదులు మన రాష్ట్రానికే రండి, మన రాష్ట్ర నడిబొడ్డు నుంచి పరిపాలించండి, ప్రజలకు చేరువుగా ఉండండి అని చెప్పి ఎంత ఖర్చైనా కానీ వాళ్ళని హైదరాబాద్ నుంచి అమరావతికి తీసుకొచ్చి వాళ్ళని ప్రజలకు చేరువు చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఆ తరువాత పోలవరాన్ని పరుగు పెట్టించనేయండి. దానికి కారణం ఏంటి? పోలవరం కనుక నిర్మాణం కంప్లీట్ అయితే ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాకి సస్యశ్యామలంగా నీళ్ళు వస్తాయి. అసలు జిల్లా ప్రతి ప్రాంతం పచ్చగా ఉంటుంది. రైతులు బాగుపడతారని ఆలోచించి పోలవరం ఎంత తొందరగా మనం ప్రారంభిస్తే అంత ఉపయోగం రాష్ట్రం అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టినా కానీ చంద్రబాబు నాయుడు గారు తన రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు పెట్టి దాన్ని పరుగులు పెట్టించారు. ఆ తరువాత అమరావతి విషయంలోనంతే, విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో ప్రజల యొక్క మనోభావాలు తక్కువగా ఉన్న సమయంలో వీళ్ళని ఎలా ఉత్తేజపరచాలి, ఎలా వీళ్ళని వీళ్ళ కాన్ఫిడెన్స్ ఇవ్వాలని ఆలోచించి ప్రపంచ స్థాయి రాజధానిని సింగపూర్ కన్సార్టియం వాళ్ళ సహకారంతో, లండన్ నుంచి వచ్చిన రెప్యూటెడ్ కంపెనీస్ వాళ్ళు ఇచ్చిన డిజైన్తో అభివృద్ధి చేద్దాము, ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పిద్దాము, రాష్ట్రానికి నడుబొడ్డులో రాజధాని ఉంటే అన్ని ప్రాంతాల వాళ్ళకి అనువుగా ఉంటుంది, పరిపాలన సౌకర్యం ఉంటుంది, అలాగే రాష్ట్రంలోని అనంతపూర్ నుంచి శ్రీకాకుళం వరకు ప్రతి జిల్లాలో ఏ పరిశ్రమ పెట్టడానికి అనుకూలంగా ఉంటుందో ఆ పరిశ్రమ పెట్టి ఆయా ప్రాంతాల్లోని యువతకి ఆయా పరిశ్రమల్లో ఉద్యోగాలు వచ్చేవిటిగా చూసి దాన్ని కార్యనిర్వహణలోకి వచ్చిన సందర్భాన్ని మనం అనేక పరిశ్రమలు చూసామండి. కియా దగ్గర నుంచి విశాఖపట్నంలో లులు, ఆదానీ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ఈ కంపెనీలు అన్నీ తీసుకొచ్చినటువంటి మనిషి చంద్రబాబు నాయుడు గారు. మరి అప్పుడు ప్రతి నిత్యం చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేసేసాడు, లక్షల కోట్లు దోసేశాడు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేసాడు, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కలిసి రాష్ట్రాన్ని దోచేశారు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మరి 3.5 ఏళ్ళైనా కానీ ఒక్క రూపాయి కూడా చంద్రబాబు నాయుడు గారు ఇదిగో ఈ విషయంలో ఈ రూపాయి తిన్నాడు, చూసారా మేము చెప్పింది నిజమే అని చెప్పే ప్రయత్నం చేయకుండా అధికారంలోకి వచ్చి 3.5 ఏళ్ళైనా కానీ ఇంకా చంద్రబాబు నాయుడు గారు అవినీతి పరుడు, చంద్రబాబు నాయుడు దుర్మార్గుడు అని చెప్పి పాతపాడేబాడుతూ ప్రజల్ని వంచిద్దాం అని చూసి జగన్మోహన్ రెడ్డి గారు దా పాచికలు పారక ఇప్పుడేం చెప్తున్నారు, రాష్ట్రాలను కలిపినా మాకు ఓకే అంటున్నారు. అంటే ఒక రాష్ట్రాన్ని నీ చేతుల్లో పెడితే దాన్ని పరిపాలించడం చేతగాక, దాన్ని అభివృద్ధి చేయడం చేతగాక, ప్రజలకు 4 మంచి పనులు చేయడం చేతగాక, కేవలం కేంద్ర ప్రభుత్వం అండదండలతో అంటే ఎఫ్ఆర్బిఎం ప్రకారం మన రాష్ట్రానికి 22,000 కోట్లు మాత్రమే అప్పు చేసుకునే సౌకర్యం ఉందండి. కానీ ప్రతిసారి ప్రతి నెల నిర్మలా సీతారామ దగ్గర నుంచి బీజేపీ అందరిలో చెప్పేదేంటి, రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసేస్తుంది, ఇది అన్యాయం అంటారు. కానీ ప్రతి నెల మన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి అప్పులు తెచ్చుకుంటూనే ఉంటారు. ఇప్పటికి దాదాపు 58,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరానికి అప్పు చేశారు. అంటే మరి సెంట్రల్ గవర్నమెంట్ అండదండ లేదని మనం అనుకోవచ్చా? ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ వారి అండదండలతో అప్పులు తెచ్చి అప్పుల్లో కొంత భాగాన్ని ప్రజలు పంచి ఇదే అభివృద్ధి, ఈ అభివృద్ధినే మీరు మెచ్చుకోండి అని చెప్తూ ఇవాళ తీరా రాష్ట్రం కలిసి ఉంటే బాగుంటుంది అంటే కేవలం పరిపాలన చేతగాక ప్రజల ఆలోచన తప్పుదోవ పట్టించి ప్రజల్ని మభ్యపెట్టి మళ్ళీ అధికారంలోకి వద్దామనే ఉద్దేశమే. ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ. అంటే నాటకాలు ఎలా ఉంటాయి, ఎలా రక్తి కట్టిస్తారు అనేదానికి ఆలోచిస్తే 2019 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు ఎలాంటి నాటకాలు ఆడారు, ఎన్ని అబద్ధాలు ఆడారు అనేది మనం చూసాం. ఇప్పుడు ఏమైందంటే 2019 వరకు షర్మిల గారు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఊరు తిరిగి మా అన్నను గెలిపించండి, దేవుడి ప్రభుత్వం తీసుకొస్తాడు, మీ ప్రభుత్వం తీసుకొస్తాడు, నాది హామీ అని చెప్పిన షర్మిల గారు అనేక వీడియోలు ఉన్నాయండి. మరి తీరా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 3.5 ఏళ్ల తర్వాత ఇవాళ అమ్మ నువ్వు చెప్పిన రాజన్న రాజ్యం ఆంధ్రప్రదేశ్లో లేదు, మరి నువ్వు కలిగించుకుని మీ అన్నగారితో మాట్లాడి మాకు సుఖశాంతులు కలిగించండి అని ప్రజలు వేడుకుంటుంటే ఆంధ్రప్రదేశ్ గురించి నన్ను అడగండి, ఆ రాష్ట్రం నాతో నాకు సంబంధం లేదు అని అంటున్నారంటే ఏరు దాటినాక తెప్ప తగిలేసే బ్యాచ్ అని అనుకోవాలి కదా మనం. మరి ఈరోజు తెలంగాణలో ఏం చెప్తున్నారు, రాజన్న రాజ్యం తెస్తాను తెలంగాణలో అని చెప్తున్నారు. మరి నువ్వు చెప్పిన రాజన్న రాజ్యం ఆంధ్రప్రదేశ్లో ఉందా నిజంగా? రాజన్న రాజ్యం నిజంగా రాజశేఖర రెడ్డి గారు తెలంగాణకు అనుకూలమైతే ఎందుకు ఎన్నికల్లో కర్నూలు సభలో
తెలంగాణ వస్తే మనం వీసా తీసుకుని వెళ్ళాలి అని అక్కడ విషబీజాలు నాటడానికి ప్రయత్నించారు. మరి నిజంగా తెలంగాణ కూడా ఆయనకి ఆప్యాయతమైన ప్రాంతం అయితే తెలంగాణ ప్రజలు కోరుకున్న విధంగా తెలంగాణ ఇస్తే బాగుంటుంది కదా. కానీ ఆ రోజున ఒకప్పుడు తెలంగాణ కావాలి అని చెప్పి వాళ్ళ నాయకుల్ని సోనియాగాంధీ గారి దగ్గర పంపించినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ వద్దు ఏమొద్దు అన్నారంటే కేవలం తన పదవి కోసమే ఆ రోజున తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టారని చెప్పుకోవాల్సి వస్తుంది కదా. మరి ఈ విధంగా తండ్రి, తల్లి, కూతురు, అన్న అందరూ కలిసి నాటమాడి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఇప్పుడు లోపాయికారిగా చెల్లి అన్న మధ్య ఒక అవగాహన ఉండి చెల్లిని తెలంగాణకు పంపించి బయటికి మాత్రం మాకేమీ సంబంధం లేదని చెప్తూ ఒక పక్కన సజ్జల రామకృష్ణారెడ్డి గారేమో రెండు రాష్ట్రాలు కలిస్తే మేము సంతోషిస్తాం, మేమే ముందుంటాం అంటారు. అదే విషయంలో శర్మిల గారేమో అసలు మీకు బుద్ధి ఉందా, ఏం మాట్లాడుతున్నారు మీరని చెప్పి ఆవిడే తెలంగాణ తరపున వకాలతా పుచ్చుకున్నట్టు, తెలంగాణ ప్రజల వాణి ఆవిడే వినిపిస్తున్నట్టు, తెలంగాణ ప్రజల తరపున పోరాడుతున్నట్టు మీడియాలో కవరింగ్ ఇవ్వటం ఇది చూస్తే ఆంధ్రప్రదేశ్లో ప్రజల్ని మనం బుట్టలో వేసుకున్నాం, వాళ్ళకి మనతోనే ఉన్నారు. ఇప్పుడు తెలంగాణలో బుట్టలో వేసుకుని ఈ రెండు రాష్ట్రాల్లో చెల్లెలు అన్న కలిసి ఏలాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రజల్ని మోసం చేస్తున్నారేమో అని నాకు అనిపిస్తుందండి.